ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి విషయం ఆయన నేను లెక్కలు రాసుకోవడం కాదు. ఇది అభివృద్ధి అనేది జిఎస్డిపి లేకుంటే జీడిపి అనేది ఎవరి పాటికి వాళ్ళు లెక్కలు రాసుకుంటే మీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు, మీరు మంత్రిగా ఉంటే మీరు రాసుకునేది కాదు. కొన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెట్టింగ్ చేస్తారు, వాళ్ళ అనుమతితోనే విలు జరుగుతాయి. ఆ లెక్కలు కూడా తెలియకుండా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారంటే ఈ ఏ విధంగా చేస్తారో దేవుడికి ఎదురేయాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. మీరు రేపు రాయని లెక్కలు రాసుకోండి కూర్చొని ఇంట్లో. ఇప్పుడు మీరు చెప్పారు మీ ఉద్దేశం చూస్తామంటే మీరు లెక్కలు మీరు రాసుకునే పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్ష వ్యవసాయం అండ్ అలయడ్ అనేది అధ్యక్ష ఈడ పాయింట్ అంతా 2014లో సున్నా వడ్డీ ఇచ్చినారా లేదంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఎక్కడికెక్కడికి 2014 తర్వాత సున్నా వడ్డీ కింద రైతులకు ఇచ్చినారా లేదంటే అది డీవియేట్ చేస్తూ ఎక్కడో వ్యవసాయం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం గురించి మాట్లాడదానికి దండిగా టైం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం ప్రస్తుతము సున్నా వడ్డీ వాళ్ళు ఇచ్చినారా లేదా అనేది గౌరవ ప్రతిపక్ష నాయకులను చెప్పమండి అధ్యక్ష. ఇచ్చినారో లేదా ఇవ్వలేదా, ఇచ్చినారో లేదా ఇవ్వలేదా, లేదో ఒకటి రెండు మాట తెలియపోతుంది కదా అధ్యక్ష. ఓకే సార్ చెప్పండి ప్లీజ్ ఆగండి ప్లీజ్ కంప్లీట్ ఈజ్ ఓపెనింగ్. ప్రతి ఒక్క గవర్నమెంట్ అధ్యక్ష ఒక్కొక్క పాలసీ పెట్టుకుంటాం. ఈరోజు మీరు కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే, కరెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుండి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అదే మనకి అధ్యక్ష చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు గవర్నమెంట్ లో మీద ఏమున్నాయి రికార్డ్స్ ఉన్నాయి. దేని దేనికి రైతులకు ఇచ్చామో రైతులు ఎప్పుడూ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు మీ ప్రభుత్వ విధానాల వల్ల రోడ్లు రోడ్డు మీదకి వచ్చి కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని మీరు భవిష్యత్తు రైతులు తెలుస్తామని మాట్లాడితే ఎవరు నమ్ముతారని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు కూడా మేము చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు రైతులకు ఏమి ఇస్తామని చెప్పాం, అవన్నీ ఇచ్చాం. ఆ రికార్డ్స్ మీకున్నాయి. ఇవ్వండి లేకపోతే అది మీరు ఇస్తామని చెప్పి చెప్పండి, కానీ కనీసం ఇప్పుడు చెప్పండి లేకుంటే ఇది చెప్పండి. మీరు రాజీనామా నేను చెప్పలేదే, మీరు ఇస్తున్నారు ఇవ్వలేదని నేను మాట్లాడలేదు. మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను దేశంలో వ్యవసాయం అలయడ్ లో వీఆర్ నెంబర్ 1 అది వాస్తవం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దానికంటే బాగా చేస్తారు చేయండి. మేమేం మాట్లాడలేదు ప్లీజ్ మినిస్టర్ ఫైనాన్స్ కూర్చోండి. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా పాయింట్ ఒకటే అధ్యక్ష, 2014 తర్వాత సున్నా వడ్డీకి ఇచ్చినారా లేదా. ఇప్పుడు ఈరోజు అధ్యక్ష ఈరోజు లేదా వాళ్ళ సభ్యులు తప్పైతే క్షమాపణ చెప్పమనండి, మళ్ళా కనీసం అదన్నా. ఇట్లా చెప్పిన అవాస్తవాలని చెప్పుకుంటూ పోయి గట్టిగా మాట్లాడినంత మాత్రాన అందరినీ టీవీలు ఉన్నాయి అందరినీ నమ్మించవచ్చు అంటే తప్పు కదా అధ్యక్ష. అది ఇచ్చినారా లేదా,